మామిడికాయ మరియు ఈ చక్కెర ఐస్ క్రీమ్ ను ఈ ఎండాకాలం పూట మరి చేసుకుంటే బాగుంటది. కాబట్టి ఈ ఫస్ట్ మామిడికాయను బరబర పిసపిస మొత్తం ఇట్లా మనము ఏ విధంగా అయితే పిసకాలి, మొత్తం పిసుకుతే ఈ రసం అనేది బాగా ఇందులోనే ఇది పడడం జరుగుతూ ఉంటది. తర్వాత ఒక కప్పు చాయ్ కూడా తీసుకోవాలి మనం. ఇది చాయ్ మరియు మామిడికాయ ఐస్ క్రీమ్. అదే కాకుండా మరియు ఈ పాల ఐస్ క్రీమ్ కూడా మనం చేసుకోవచ్చు. ముందుగా ఈ మామిడికాయని మనము బాగా ఈ విధంగా పిసకడం వల్ల మరి దీని లోపల ఉన్నటువంటి రసం అంతా బాగా మరి ఇలా మరిగి 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 మరి మన ఫిజిక్స్ అయితే ఒకసారి మనం చూసినట్లయితే ఈ లావా ఏ విధంగా అయితే బయటకు వస్తుందో అగ్ని పర్వతాల నుంచి మరి ఇక్కడ మనకు ఒకటేసారి ఇది ఇక్కడ నుంచి మనకు ఇది చూసినట్లయితే ఈ విధంగా మరి ఇది రావడం జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ బెంగరపల్లి మామిడికాయని తీసుకొని మనం ఒక మామిడికాయ తీసుకొని ఈ విధంగా మనము చేయడం జరుగుతాం. ఇలా మనము తయారు చేసుకున్న తర్వాత దీనిని ఇది మొత్తం ఒక రసం లాగా అయింది. ఆ తర్వాత మనం ఇందులో కూడా బాదం పిస్తా కూడా తీసుకున్నట్లయితే ఈ బాదం పిస్తా కూడా వేసుకుంటే మనకు చాలా బలం కూడా ఉండడం జరుగుతుంది. అంతేవిధంగా కొన్ని పల్లీలు కూడా వేసినట్టయితే మనకు ఆయిల్ పరంగా కూడా చాలా బాగా ఉంటుంది. మరి చాయ్ మనకు ఒక మామిడికాయ తర్వాత బాదం పిస్తా మరి బేకింగ్ సోడా కూడా మనం ఇందులో వేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా కొంచెం బేకింగ్ సోడా కూడా మనం ఇందులో వేసుకున్నట్టయితే మరి ఈ యొక్క కప్పు చాయ్ తీసుకోవాలి. ఈ కప్పు చాయ్ తీసుకొని ఒక దీని లోపల మనం ఈ ఏదైతే ఉందో దీని లోపల పోసుకోవాలి. ఈ దీని లోపల పోసుకొని కొద్దిగా ఈ చాయ్ పోసుకున్న తర్వాత మనం ఒక దాంట్లో ఇవన్నీ పోసుకొని ఈ చాయలా మరి ఈ విధంగా ఈ కప్పులా ఇంకా పోసుకోవాలి. అప్పుడు ఇది దీనికి అయిన తర్వాత మనం దీనిలో ఇప్పుడు ఈ కప్పులల్లో ఏదైతే మనకు ఐస్ క్యూబ్ కప్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మనం ఇక్కడ పాలతో కూడా చేసినటువంటిది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా మనం బాగా మసాయించాలి. దీన్ని మసాయించినట్టయితే చాయ్ ఐస్ క్రీమ్ మరి మనకు రెడీ కాబోతుంది. మరి అంతేకాకుండా దీనిలో మనం పాల ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. మరి పాలతోటి ఇదే విధంగా ఉన్నటువంటి ఈ ఏదైతే మనం ఈ బేకింగ్ సోడా తర్వాత మామిడి గుజ్జు రసము ఇవన్నిటి కలుపుకొని ఈ పాలు కూడా ఒక కప్పు పాలు కూడా మనం ఇక్కడ పోసుకోవాలి. ఈ పోసుకొని ఇవన్నీ ఇంది లోపల పల్లీలు కూడా మరి వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా వేసుకున్నట్లయితే దీంట్లో మరి బాగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇవి కప్పులల్లో పోయాలి. దీన్ని కప్పులల్లో పోసుకున్నట్లయితే ఒక్కొక్క కప్పుడు మనకు ఇట్లా చాయ్ మరియు ఇది తయారవుతుంది. ఈ విధంగా మనకు ఈ దీని మీద మొత్తం ఇట్లా పరుచుకున్నట్లయితే తర్వాత ఏం చేయాలంటే మనం ఇది దీన్ని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే ఇది మనకు మొత్తం ఒక గడ్డలాగా తయారైపోతుంది. తర్వాత మళ్ళా మనం దీన్ని ఇప్పుడు ఈ పాలు ఐస్ క్రీమ్ బేకింగ్ సోడా తర్వాత పల్లీలు ఇవన్నీ కలుపుకున్న దాన్ని కూడా మనం కొంచెం ఇదంతా చేసుకొని మనం ఇది కూడా ఐస్ క్రీమ్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. మరి వేసవిని సంపరించడం అంటే ఈ వేసవి తాపానికి మనం ఈ విధంగా ఈ పండ్ల రసాలు ప్రతీది కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుందని ఉంటూ మీ అందరికీ క్షణార్థం తెలియజేస్తున్నా. నమస్తే.